तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबर की जानिब। एक मासूम बच्चे की किडनैप के बाद 12 घंटे के दरमियान पुलिस ने की कार्रवाई और किया किडनैपर्स को गिरफ्तार। बताया गया कि चंद्रायन गुट्टा इलाके से 3 साल के मोहम्मद अहमद को किडनैप कर लिया गया था। तफसीलात में बताया गया कि 2 खवातीन को इस सिलसिले में पुलिस ने दर दबोचा। नरीना औलाद ना होने के नतीजे में इस बच्चे को किडनैप किया गया था, जिसमें नाम फातिमा बेगम का बताया गया, जिसे A1 बताया गया। पुलिस ने बरवक्त कार्रवाई करते हुए 3 टीमें तश्कील देते हुए 12 घंटे के कम अरसे के अंदर इस केस को सॉल्व किया। इस सिलसिले में DCP साउथ जोन गजराव भोपाल ने अपने साथी पुलिस हमले की तारीफ की। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो जरूर कर लें। आलमी मुल्क की रियासत की मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। चंद्रंगुट्ट बंडलगुड़ा लो मोहम्मद अहमद अने 3 ఏళ్ల కుర్రాడి కిడ్నాప్ జరిగింది। నిన్న రాత్రి 8 గంటలకి కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది। తెల్లవారుజామున 4 గంటలకి పిల్లవాడిని గుర్తించడం జరిగింది। ఈ కిడ్నాపింగ్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ పిల్లవాడి ఇంటి పక్కన ఫాతిమా బేగం అని ఒక అమ్మాయి ఉంటుంది। ఆ అమ్మాయికి గౌసియా బేగం అనే ఒక దూర బంధం ఉంది। గౌసియా బేగం కి మగపిల్లలు లేరు, ఆమెకి ఒక మగపిల్లాన్ని పెంచుకోవాలనే ఉద్దేశం ఉండటం అది ఈ ఫాతిమా బేగం చెప్పింది। ఈ పిల్లాన్ని అమ్మాయికి ఇచ్చి పెంపకానికి ఇస్తే కొంత డబ్బులు వస్తాయని ఆశతో పిల్లాన్ని ఫాతిమా బేగం కిడ్నాప్ చేసి ఈ బహదూర్పురాలో ఆమె ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది। ఈ పిల్లాన్ని ఈరోజు ఉదయం బహదూర్పురాలో గౌసియా బేగం ఇంటి దగ్గర పిల్లాన్ని రికవర్ చేయడం జరిగింది। ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది। ఈ మొత్తం ఈ కేసులో టీమ్స్ అన్నీ కూడా మాజిద్ ఏసీపీ ఫలక్నమా నేతృత్వంలో మునావర్ డిఐ శాలిబండ, వీరయ్య డిఐ చంద్రంగుట్ట, కేఎస్ రవి డిఐ ఫలక్నమా, ప్రసాద్ వర్మ ఇన్స్పెక్టర్ చంద్రంగుట్ట, గౌస్ ఖాన్, శ్రీను, గోవర్ధన్ రెడ్డి ఎస్ఐ, సురేష్ రాజ్, వెంకటేష్ కోడ్, నందకిషోర్, రవినాయక్, సాయిప్రసాద్, మోయిస్ కానిస్టేబుల్స్ అండ్ హెచ్జి వెంకటేష్, వీరందరికీ కమిషనర్ పోలీస్ అంజలి కుమార్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను।